అని భారతదేశం నుండి మొక్కలు కావాలన్నటువంటి ఖలిస్తానీల నినాదానికి అత్యధికంగా షెల్టర్ దొరుకుతున్నటువంటిది నెంబర్ వన్ కెనడా, నెంబర్ టూ బ్రిటన్. ఆస్ట్రేలియా అమెరికాల్లో జరుగుతున్నా వెంటనే ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి, చర్యలు గట్టిగానే తీసుకుంటున్నారు. కానీ చూసి చూడనట్టు వదిలేస్తున్నది కెనడా, బ్రిటన్లోనే. ఇదే విషయాన్ని జయశంకర్ తీవ్రంగా ప్రస్తావించడంతో భారత విదేశాంగ శాఖ పదే పదే సీరియస్గా స్పందించింది. ఈవెన్ మొన్న బ్రిటన్ ప్రధానమంత్రికి భారత ప్రధానమంత్రి చెప్పింది అదే. ఇప్పుడు అందుకనే బ్రిటన్ సీరియస్గానే స్పందించింది. ఖలిస్తానీలు వాళ్ళ నిరసన కార్యక్రమాలు మేము అనుమతించాం, కానీ వాళ్ళు భారత రాయబార కార్యాలయం మీద ఏ చిన్న పొరపాటు చేసినా సరే తీవ్ర పరిణామాలు ఎదురవుతే కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది అందరి ఎదుట. అది ప్రపంచం మొత్తానికి చూపించుకొచ్చింది. ద యునైటెడ్ కింగ్డమ్ ఇష్యూడ్ ఏ స్టర్మ్ వార్నింగ్ టు ద ఖలిస్తానీ లాబీ ఇన్ ద కంట్రీ. దిస్ కమ్స్ అమిడ్ రిపోర్ట్స్ ఆఫ్ కాల్స్ టు క్యారీ అవుట్ ఏ కిల్ ఇండియా ర్యాలీ ఆన్ జూన్ 8 ఇన్ లండన్. బ్రిటిష్ ఫారెన్ మినిస్టర్ జేమ్స్ క్లవర్లీ సెడ్ ఎనీ డైరెక్ట్ అటాక్స్ ఆన్ ద ఇండియన్ హై కమిషన్ ఇన్ లండన్ ఆర్ కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్. పోస్టర్స్ సర్క్యులేటింగ్ ఆన్ సోషల్ మీడియా టు ప్రమోట్ ఖలిస్తాన్స్ ర్యాలీ ఆల్సో ఇష్యూడ్ థ్రెట్స్ అగెన్స్ట్ టాప్ ఇండియన్ డిప్లొమాట్. ఏ దేశంలో ఉన్నాయనే భారతీయ రాయబార కార్యాలయ సిబ్బందిని చంపేయమన్న పోస్టర్లు వేస్తున్నారు. బ్రిటన్లోనైనా కెనడాలోనైనా జరుగుతుంది అది. వాళ్ళ ఉద్యమం కూడా ఇప్పుడు ఏం జరుగుతోంది, కిల్ ఇండియా ర్యాలీ. మరి దాన్ని ఎట్లా అలౌ చేస్తుంది బ్రిటను? ర్యాలీకి అనుమతిస్తుందంట, కానీ ఏం చేయడానికి వీల్లేదంట. అంటే ఇండియన్స్ని చంపేయండి అన్న ర్యాలీని అనుమతించడం, అంటే రేపు పొద్దున భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళని చంపేయండి అని మనం కూడా ఒక ర్యాలీ తీస్తే ఒప్పుకుంటారా? మరి దీని మీదనే సీరియస్గా ఆలోచించాల్సిన సందర్భం.